బీసీ లో వెనుకబడ్డ వర్గాలకు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు బీసీ కార్పొరేషన్ రంగం సిద్ధం చేసింది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో నిరుద్యోగ యువతకు గతంలో ఇచ్చిన సబ్సిడీ రుణాల కంటే ఎక్కువ సబ్సిడీల పథకాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. అర్హులైన వారి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. అప్లికేషన్స్ గడువుని ఈ నెల 21 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు, ఆంటర్ప్రెన్యూర్స్ ఎదిగేలా ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణ మొత్తాన్ని పెంచింది ప్రభుత్వం. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు గతంలో ఇచ్చిన సబ్సిడీ కంటే ఎక్కువ మొత్తంలో రుణాలిచ్చేందుకు బీసీ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నట్టే అత్యంత వెనుకబడిన తరగతులకు సబ్సిడీ రుణ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు అర్హులైన వారికి రుణాలిచ్చేందుకు దరఖాస్తులకు ఆహ్వానం పలికింది బీసీ కార్పొరేషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి 150,000, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. April 21 లాస్ట్ డేట్. అప్లికేషన్స్ ని ts.obmms.cgg.gov.in ద్వారా పంపాలని సూచించారు అధికారులు. 2015-16లో దరఖాస్తు చేసి రాయితీ పొందని అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీసీలకు అమలు చేసే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కు గతంలో 100,000 60,000 సబ్సిడీ ఇచ్చేవారు. ఆ సబ్సిడీ సరిపోదని భావించిన సర్కార్ 80% పెంచాలని నిర్ణయించింది. అలాగే 100,000 రూపాయల నుంచి 12,00,000 వరకు యూనిట్ల వారీగా ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించారు. 100,000 రూపాయల వరకు తీసుకునే ఆర్థిక సహకారంలో 80,000, 2,00,000 విలువైన యూనిట్ నెలకొల్పేవారికి 140,000, 3,00,000 నుంచి 12,00,000 రూపాయల విలువ చేసే యూనిట్లు నెలకొల్పేవారికి 60% వరకు, లేదంటే గరిష్టంగా 5,00,000 వరకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. మొత్తం 3 కేటగిరీలుగా విభజించి ఈ ఏడాది 80 రకాల పథకాలకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం చేయనున్నారు అధికారులు.